మీ ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? మీరు సమస్యలతో విసిగిపోయి ఉన్నారా? అయితే మీ ప్రాంతంలో మీ దృష్టికి వచ్చిన లేదా తెలియవచ్చిన సామాజిక సమస్యలు ఫోటోలు లేదా వీడియో తీసి వాట్సాప్ ద్వారా ఎస్వైసి న్యూస్ ఛానల్కు పంపించండి. సమస్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయగలరు. వాట్సాప్ నంబర్ 8121214342. జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు అంశాలు ప్రజాప్రతినిధులు అందరూ లేవనెత్తడం జరిగింది. అందులో చాలా వరకు త్రాగునీటికి సంబంధించినటువంటి అనేక సమస్యలు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉంది, దానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేకం లేవనెత్తడం జరిగింది. ప్రతి అంశానికి సంబంధించి రాబోయేటువంటి కాలంలో రైతాంగానికి ఎరువులకు సంబంధించి కానివ్వండి, విత్తనాలకు సంబంధించినటువంటి కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా లెక్కలు తీసుకొని రైతులకు సంబంధించి ఎన్ని విత్తనాలు కావాలి, ఎంత ఎరువులు కావాలి అన్నది ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి కూడా కనీస సదుపాయాలు లేవని చెప్పి తెలియజేశారు. దానికి సంబంధించి కూడా మనకు రాబోయేటువంటి రోజుల్లో అదనపు తరగతులు గదులు కానివ్వండి, ఏమి కావాలన్నది అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా త్రాగునీటికి సంబంధించి కూడా చాలా గ్రామాల్లో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక నిర్మాణాత్మకంగా రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారాలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో అమల్లోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా అనేకమైనటువంటి సూచనలు సలహాలు ప్రభుత్వం ఏ విధంగా చేయాలని కూడా అనేక మంది గౌరవ సభ్యులు సలహాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక మంచి పాలన మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పేసి మేమందరం అసభావం వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా పెడతారండి, అట్లాగే అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటివన్నీ మా నోటీసులోకి వచ్చిన ప్రతిదానికి కూడా వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్తామండి. అదేవిధంగా నిన్న ఒంగోలులో కూడా ఒక మైనర్ బాలిక మీద రేప్ చేయడము అంటే సామూహిక అత్యాచారం జరిగిందని రావడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో నేరస్తులందరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతూ ఉన్నారు. ఈరోజు మీకు ఎస్పీ గారు ప్రెస్ మీట్లో అన్నీ వివరిస్తారు. ఆ నిందితులను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఏవైనా మా నోటీసులోకి వస్తే వాళ్ళ మీద మరొకసారి అలాంటివి జరగకుండా ఖచ్చితంగా కఠినంగా శిక్ష అయితే అమలు చేయడం జరుగుతుంది. అవినీతి జరిగిందని మీరే చెప్తున్నారు కదా. మాది అయితే మా ప్రభుత్వ విధానం అవినీతి రహిత పాలన అందించడం అన్నది ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చెప్తున్నది. అది మా ఫస్ట్ ఎజెండా. అవినీతి జరిగిన ప్రతి చోట కూడా ఏ స్థాయిలో జరిగిందో విచారణ జరిపించి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఒక అవకాశం కల్పించారు. జడ్పీటీసీగా ఉన్న నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప దళిత మహిళకు ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఈరోజు హోమ్ మినిస్టర్ని చేయడం జరిగింది. మరి వారైతే ఏ నమ్మకంతో ఈ బాధ్యతలు పెట్టారో ఖచ్చితంగా ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తాం. ది డిలైట్ గెస్ట్ రూమ్స్ నవ్యేంద్ర రాజధానికి ముఖద్వారమైన గుంటూరు అమరావతి రోడ్లో ది డిలైట్ గెస్ట్ రూమ్స్.
ఏసీ రూమ్స్, సూట్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ మరియు స్టాండర్డ్ రూమ్స్ 24 గంటలు రూమ్ సర్వీస్తో లభ్యమగును. ఇంకా బ్యాంకెట్ హాల్, బర్త్డే పార్టీలకు, ఇతర ఫంక్షన్లకు అనుకూలంగా అధునాతనంగా నిర్మించబడిన స్పేస్ హాల్ కలదు, లిఫ్ట్ సౌకర్యం కలదు. ఆతిథ్యానికి సరికొత్త నిర్వచనం డిలైట్ గెస్ట్ రూమ్స్. రూమ్స్ మరియు బ్యాంకెట్ హాల్ కొరకు సంప్రదించండి ది డిలైట్ గెస్ట్ రూమ్స్, అలా హాస్పిటల్ ప్రక్కన అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ 0863-222-2359.